అందరూ ప్రైవేట్లో చెప్పిండు నాకు బాగు వేడు తర్వాత
తహసీల్దార్ గారు రండి నేను మీకు రక్ష, మీరు నాకు రక్ష, మనందరం దేశానికి రక్ష. పిల్లలు ఏమన్నా తెలుసా అక్కలకు అక్కయ్య దొరకదు మీరు అటు తమ్ముళ్ళ దాని మర్చిపోతుంది సార్ అందరూ రాజ్యాలు ఇటువంటి సందర్భాలు మంచి కార్యక్రమం పెట్టిన ఎంపీ గారు సర్పంచ్ సార్ సర్పంచ్ గారు సర్పంచ్ గారు కట్టమ్మా ఇది ఒకసారి మదే సార్ అందరు అమ్మాయిలకి అబ్బాయిలు అందరూ ఒక లైన్ నిలబెట్టారు ఒక అపోజిట్ లైన్ చెప్తా పాటు ఇది కదా ఆర్గనైజ్ చేయండి నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మనమందరం దేశానికి రక్ష. డెబ్బై ఐదవ భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా ఆగస్టు 15 75 ఇయర్స్ పూర్తిగా వస్తున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా పక్షం పాటు ఈ వజ్రోత్సవ కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. ప్రతి పౌరునికి కూడా స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుల గురించి తెలియాలి, ప్రతి ఇంటిపై కూడా జెండా ఎత్తాలని చెప్పేసి ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి సంకల్పం చుట్టడం జరిగింది, శ్రీకారం చుట్టడం జరిగింది. దేశంలో ఎక్కడ కూడా ఈ విధమైన కార్యక్రమం తీసుకోలేరు ఏ ముఖ్యమంత్రి కూడా. చరిత్రలో నిలిచిపోయే ఒక ఘట్టంగా మనం ఈ యొక్క స్వతంత్ర వేడుకలను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరింటిపైన వారు జెండా ఎగరవేసుకోవడం అనేది ఇది చరిత్రలోనే ఒక తొలి ఘట్టంగా భావించవచ్చు. చరిత్రలో నిలిచిపోయే రోజుగా దేశంలో ప్రపంచంలోనే నిలిచిపోయే రోజు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎన్టీటీ జెండా కార్యక్రమం అనేది ఒక ప్రతి పౌరునికి కూడా గర్వకారణం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈరోజు ఐస్వర్ష అంతర్గా గ్రామంలో అంతర్గా పుట్టుబిడ్డ అయినటువంటి మా జైత్యాల శాసనసభ్యులు సంజయ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు 75 ఆకారం వచ్చే విధంగా ఇక్కడ చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులకు అదేవిధంగా అధికారులందరికీ ముఖ్యంగా సంజయనను మా ప్రజాప్రతినిధులందరినీ కూడా ఘనంగా స్వాగతించిన మా విద్యార్థులకు అదేవిధంగా వారి స్టాఫ్ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నందులకు కూడా ధన్యవాదాలు. ఈరోజు వృక్షోబంధన్ రక్షాబంధన్ అనేది ఏ విధంగా మనం రాఖీ పౌర్ణమి రోజు సెలబ్రేట్ చేసుకుంటాం, కానీ వృక్షోబంధన్ అని చెప్పేసి కొత్త కార్యక్రమానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపునివ్వడం, అదేవిధంగా జిల్లాలో డిఎఫ్ఓ గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం నిజంగా కూడా చాలా ఆనందదాయకం. ఈరోజు జనహితమే ముఖ్యమంత్రి గారి అభిమతం అనే విధంగా ఈ షెడ్యూల్లో కూడా చెట్లు నాటడం వల్ల ప్రగతి పర్యావరణం మెరుగుపడమే కాకుండా అది ప్రజల కోసం చేసే కార్యక్రమం కాబట్టి
చెట్లు ఈ రోజు పెట్టుకోవడం లేవు, ఆ రోజు అశోకుడు నాటిండు. కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నుండి కూడా ప్రతి సంవత్సరం ప్రతి ఏటా కూడా మనం కొన్ని కోట్ల మొక్కలను నాటాం. ఆ విధంగా నాటిన మొక్కలన్నీ కూడా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. వాటి వల్ల మంచి గాలి కావచ్చు, మనం బతకాలంటే కూడా ఆక్సిజన్ ఏ విధంగా అవసరమో, మనకు అవసరమైన ఆక్సిజన్ చెట్లు ఇస్తే అదే విధంగా రైతులకు ఉపయోగపడే విధంగా వర్షాలు కూడా విస్తారంగా కురిసే అవకాశం ఉంటాయి. ఈ చెట్ల ప్రత్యేకత ఎప్పుడు కూడా మనం చెప్పుకుంటూనే ఉంటాం. కాబట్టి అంత గొప్ప చెట్లు, చెట్లు లేకపోతే మానవాళికి మనగడ లేదు. కాబట్టి ఈరోజు ప్రజల కోసం, జనం కోసం వేలు చేసే కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు చెట్లు నాటే కార్యక్రమానికి తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, అందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్క రోజు రోజుకు ఒక కార్యక్రమం ఉంటాయి కాబట్టి ప్రజలందరూ కూడా, విద్యార్థులు, ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా భాగస్వాములై ఈ యొక్క వజ్రోత్సవాల కార్యక్రమాలను మనం అందరం కూడా ఘనంగా నిర్వహించుకోవాలి. ఎందుకంటే 200 సంవత్సరాలు పోరాటం చేసి ఈ విధంగా మనం స్వేచ్ఛా వాయులం నిలుచుకుంటున్నాం అంటే అంతటి ఒక మనకు ఘనత ఇచ్చిన మహానుభావులు, మహనీయులు, గాంధీ లాంటి, నేతాజీ లాంటి, ఈరోజు భగత్ సింగ్ లాంటి, అదేవిధంగా బాలగంగాధర్ తిలక్ గాంధీ, ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, పండిట్ విజయలక్ష్మి గారు కావచ్చు, ఇలాంటి ఎంతో మంది స్వతంత్ర సమర యోధులను మనం అందరం కూడా స్మరించుకుంటూ వారందరికీ కూడా ఘన నివాళులు అర్పిస్తూ భారత్ మాతాకి బోలో స్వతంత్ర భారత్ కి జై హింద్, జై తెలంగాణ. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఘనంగా ఈ పక్షోత్సవాలను చేయాలని చెప్పడం, దానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఉంటాయి. పట్టణంలో గ్రామాన ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఈనాడు అంతర్గాం గ్రామంలో 75 సంవత్సరాల వజ్రోత్సవాల కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ, పూల మొక్కలు నాటే కార్యక్రమానికి స్వాతంత్ర దినోత్సవాల ఈ వజ్రోత్సవాల సందర్భంలో జరుగుతున్న కార్యక్రమం సందర్భంలో అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. చాలా సంతోషం. గ్రామ గ్రామాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు అధికారులు చాలా గొప్పగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. వారితో పాటుగా సహకరిస్తున్న ప్రజాప్రతినిధులకు, ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈనాడు ఇక్కడ కార్యక్రమంలో చెట్లాంటి కార్యక్రమం జరుగుతుంది వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఫ్రీడమ్ రన్ అనే కార్యక్రమం, ఈ రకంగా ప్రతిరోజు ఒక కార్యక్రమం ఇచ్చారు. మరీ ముఖ్యంగా ఆనాటి స్వతంత్ర పోరాటాన్ని మర్చిపోయకుండా ఎన్ని కష్టాలు పడితే వచ్చిందో తెలవాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు పిల్లలకు గాంధీ సినిమాను కూడా చూపించే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా నేను ప్రత్యేకంగా ఈరోజు అంతర్గామ ఉన్నాం కాబట్టి మా అంతర్గామ ప్రజలను, నాయకులను, అదేవిధంగా మీడియా ద్వారా రేపటి నాడు ఈనాడు చూడబోయే ప్రజలందరినీ కోరుతా ఉన్నారు. వీటిని ప్రోత్సహించడమే కాదు, పాల్గొనాలి. మన పిల్లలను పాల్గొనే విధంగా చేయాలి. ఒక్కొక్క రోజు ఒక కార్యక్రమం ఇచ్చారు. ఒకరోజు ఎస్ఏ రైటింగ్ అట్లాంటి పోటీలు కావచ్చు, రంగోలీ అంటే ముగ్గులేసే కార్యక్రమం ఒకరోజు, ఆటల పోటీలు ఒకరోజు, రక్తదాన కార్యక్రమం ఒకరోజు, ఫ్రీడమ్ రన్ ఒకరోజు, ఫ్రీడమ్ వాక్ ఒకరోజు, అంటే ఈ రకంగా 15 రోజులు వివిధ కార్యక్రమాలను మన గౌరవ ముఖ్యమంత్రి గారు రూపొందించారు. చివరి రోజున మన గ్రామాల్లో గ్రామ సభలు కావచ్చు, మండలాల్లో మండల సభలు, జిల్లా పరిషత్లో సభలు, మున్సిపాలిటీ సభలు, ఈ రకంగా ఎక్కడికక్కడ ఏర్పాటు చేసి ఈ ప్రాధాన్యతను ఒకరికొకరు మళ్ళీ మనం చేసుకోవాలి అని చెప్పి కార్యక్రమాలు రూపొందించారు. వీటన్నిటిని కూడా సక్సెస్ చేయాలని చెప్పి మరొకసారి ఈ మీడియా ద్వారా ప్రజలందరినీ కోరుతూ పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.